హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాదే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మీతో తిరుపతి నుంచి తిరుమలకి నడక మార్గం ద్వారా వెళ్ళే తోవలో ఉండే విశేషాలను గురించి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మనం తిరుపతిలో ఎక్కడ బస్ చేసినా, అంటే విష్ణువాసం కానీ శ్రీనివాసం కానీ లేదా ఏదైనా ప్రైవేట్ లాడ్జిలో స్టే చేసినా కూడా, మనం తిరుమల వెళ్ళే ప్రధాన మార్గమైన అలిపిరి దగ్గరికి చేరుకోవాలంటే మనం ఈ ఫ్లైఓవర్ మీదుగానే చేరుకోవాల్సి ఉంటుంది. ఈ అలిపిరి చేరుకోగానే మనకు మొట్టమొదటిగా స్వాగతం పలికేది గరుత్ మంత్రుడు, అంటే విష్ణుమూర్తి యొక్క వాహనం. ఇదే అలిపిరి ప్రధాన మార్గం. ఇక్కడే మనకి నడక మార్గం, ఇంకా తిరుమలకు వెళ్ళే త్రోవ అలాగే వచ్చే త్రోవ కూడా ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి. మనం అలిపిరి చేరుకోగానే మనకి ఎడం వైపున కనిపించేది లగేజ్ డిపాజిట్ సెంటర్, అంటే మనం తీసుకెళ్ళిన లగేజ్ ఎలాంటిదైనా సరే మనం తాళాలు వేసి దాన్ని ఇక్కడ పొగిస్తే మనం పైకి చేరుకునేసరికి ఆ లగేజ్ మనకి పైకి వచ్చేసి ఉంటుంది. అక్కడ ఉండే లగేజ్ కౌంటర్ నుంచి మన లగేజ్ని మనం తీసుకోవచ్చు. ఈ లగేజ్ కౌంటర్ దగ్గరే మనకి పసుపు, కుంకుమ అలాగే కొబ్బరికాయలు వంటివన్నీ. ఇదే మనం లగేజ్ కౌంటర్ నుంచి మెట్ల మార్గం వైపు వెళ్ళే తోగా. ఈ ద్వారం గుండానే మనం నడక మార్గాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక చిన్న సబ్వే, అంటే పైన వెహికల్స్, కింద నడక మార్గం ద్వారా వెళ్ళే యాత్రికులు ప్రయాణిస్తూ ఉంటారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నది మనం కొనుక్కొని వచ్చిన పసుపు, కుంకుమ, కొబ్బరికాయలను కొట్టి ఈ నడక మార్గం ద్వారా చేరుకునే మన ప్రయాణం ఎటువంటి అలసట లేకుండా చక్కగా కంప్లీట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మనం ఇక్కడ కొబ్బరికాయలను స్వామివారికి సమర్పిస్తూ ఉంటాం. మనకు వెహికల్స్కే కాదండి, ఇక్కడ మనుషులకు కూడా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నారు. అంటే ఎక్కడికక్కడ మనుషులు అనేవి ప్యాక్ అయిపోకుండా వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళని గైడ్ చేస్తూ ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇక్కడ మన స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించి పసుపు కుంకుమతో పూజ చేసి మన యాత్ర ఎటువంటి ఆయాసం లేకుండా సౌకర్యవంతంగా, సంతోషంగా, భక్తిభావంతో మనం ఈ యాత్రని పూర్తి చేసుకోవడం కోసం మనం ఇక్కడ స్వామివారిని ప్రార్థిస్తాం. ఇక్కడే మనకు మొట్టమొదటిగా మెట్లు అనేవి ప్రారంభమవుతాయి. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ నడక మార్గం ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే అందులో చాలామందికి అనేక కారణాల వల్ల ఆ కళ కలగానే ఉంటుంది. అయితే ఈ త్రోవలో ఉండే విశేషాలు ఏమైతే ఉన్నాయో నడక మార్గం ద్వారా చేరుకోలేని భక్తులకి చూపించాలనే సదుద్దేశంతో ఈ వీడియోను తయారు చేయడం జరిగింది. ఈ వీడియోని మీరు చూసి ఈ విశేషాలన్నింటినీ, అలా ఎవరైతే ఉన్నట్టు మీకు తెలిస్తే వాళ్ళ కోసం షేర్ చేయండి. ఈ మెట్ల మార్గం గుండా ప్రయాణం చేసినప్పుడు మనకు మొట్టమొదట చూడండి కనిపిస్తుంది కదా, అదే ప్రథమ గోపురం. దీన్నే రాజగోపురం అంటారు. ఎడం చేతి వైపున కనిపించేది శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరం. ఇదే గో విజ్ఞాన కేంద్రం. సప్త గోప్రదక్షిణ మందిరం దాటగానే 16వ శతాబ్దంలో నరసింహరాయల వారిచే నిర్మితమైన లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం కూడా ఇక్కడే ఉంది. చూడండి, ఈ మెట్లన్నీ పసుపు కుంకుమలతో నిండిపోయి ఉన్నాయి. అంటే భక్తులందరూ ఈ మెట్లకి పసుపు కుంకుమలు కూడా సమర్పిస్తూ మెట్లెక్కుతూ ఉంటారు. ఇదే ప్రారంభ గోపురం, దీన్నే రాజగోపురం అంటారు.
ఈ గోపురం ఎత్తైన నిర్మాణంతో అందమైన శిల్పాలతో చూడడానికి చాలా అందంగా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడే భక్తులకు ఒక విన్నపం కనిపిస్తుంది చూడండి, అంటే రక్తపోటు, గుండెపోటు, ఎవరికైనా అలాగే లంగ్స్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా సరే వాళ్ళు మెట్ల మీదుగా కొండ ఎక్కడం ఆరోగ్యరీత మంచిది కాదు కాబట్టి ఇక్కడ వాళ్ళు తిరుపతి దేవస్థానం వారు భక్తులకి ఒక విన్నపాన్ని తెలియజేశారు. ఈ రాజగోపురాన్ని 1456 నుండి 1489 సంవత్సరంలో పాలించిన సాలవ నరసింహరాయలు నిర్మించారు. కొంతకాలం తర్వాత దీనిపై పిడుగుపడి ధ్వంసమైన కారణంగా 1982 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం మళ్ళీ దీన్ని పునరుద్ధరించారు. రాజగోపురం దాటగానే మనకి ఎడమ చేతి వైపున మత్స్యావతారంలో ఉండే స్వామివారు దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని మరలా మన ప్రయాణాన్ని కొనసాగించవలసి ఉంటుంది. అక్కడికి కొంచెం ముందుగా వెళ్తే మనకి ఎడమ చేతి వైపు దర్శనం టికెట్ల వెరిఫికేషన్ కౌంటర్ ఉంది. అంటే ఇక్కడ మనం తీసుకున్న దర్శనం టికెట్లని తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే వెరిఫై చేయబడుతుంది. ఒకవేళ మీరు కనుక ఆన్లైన్లో రూమ్ కూడా బుకింగ్ చేసుకుని ఉంటే దాని తాలూకా వెరిఫికేషన్ కూడా మీరు ఇక్కడే కంప్లీట్ చేసుకుంటే మీరు తిరుమల చేరుకునేసరికి మీకోసం రూమ్ అనేది అలాట్ చేయబడి ఉంటుంది. మధ్యలో మనకి డివైడర్ ద్వారా రైలింగ్ అనేది కనిపిస్తోంది, అంటే ఒకవైపు ఎక్కే మార్గం, ఒకవైపు దిగే మార్గం. ఇక్కడ మనకి స్వామివారు కూర్మావతారంలో దర్శనమిస్తారు. చూడండి, ఇక్కడ ఎవరో భక్తులు మనకి మెట్ల మీద కర్పూరం కూడా వెలిగించారు. ఇది మైసూర్ గోపురం. ఇక్కడతో మనం స్వామివారి కృపతో 250 మెట్లని పూర్తి చేసుకున్నాం. ఇక్కడ కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.